శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి వారికి నవమి మాసం ఏ విధంగా ఉన్న విషయానికి వచ్చినప్పుడు దుష్టులతో దూరం ఉండడం చాలా అవసరం పడుతుంది. మిత్రులతో వ్యవహరించి మిమ్మల్ని మోసం చేసే అవకాశం బాగా కనిపిస్తుంది, కాబట్టి జాగ్రత్త వహించండి. అర్ధాశ్రమ శని యొక్క ప్రభావం ఆరంభమైంది కాబట్టి ఆరంభంలోనే శని యొక్క ఇంపాక్ట్ చాలా బాగా ఉంటుంది, కాబట్టి కొంచెం ఆచితూ వ్యవహరించడం చాలా అవసరం ఉంటుంది. ధన నష్టము, ఆస్తి నష్టము, ఉద్యోగంలో నష్టము, అదేవిధంగా చేసే పనుల్లో నష్టము, వ్యాపారంలో కొంతవరకు బలహీనపడ్డాము. కొత్త కాంట్రాక్ట్స్ ఏదైనా చేయాలంటే ఒక నెల రోజులు ఆగవలసిన అవసరం, నవంబర్లో మాత్రం ప్రయత్నం చేయకండి. వ్యాపార సంతకంలో పెట్టినప్పుడే కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. కన్యారాశి వారు కొంచెం ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. కీర్తి కూడా హాని కలిగే అవకాశం ఉంది. ఎన్నాళ్ళను మనం దాచిపెట్టుకున్న మన గౌరవాన్ని కూడా బలహీనపడే అవకాశం ఉంటుంది, కాబట్టి కొత్త పనులు చేసేటప్పుడు చాలా ఆచితూచి వ్యవహరించండి. స్పెషల్లీ హోటల్ ఇండస్ట్రీ వాళ్ళకి కానీ, ఫార్మసీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ, డయాగ్నిక్ సెంటర్స్ పెట్టే వాళ్ళు కానీ, ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానీ, ట్రేడింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ నెలలో చాలా నష్టపోయే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా కొత్త పనులు మొదలు పెట్టకుండా పాతని జాగ్రత్త వ్యవహరించి ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇక్కడ ప్రత్యేకించి కన్యారాశి వారి విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే, మనకు ఇక్కడ వ్యయంలో ఎలా ఉన్నప్పటికీ, ఇక్కడ లాభంలో రాహు ఉన్నప్పటికీ, అర్ధాష్టమి శని యొక్క ప్రభావం అనేది ఎంత గ్రహ అనుకూలత ఉన్నా దాన్ని అన్నింటినీ బలహీనపరిచే అవకాశం బాగా కనిపిస్తోంది. శని యొక్క గమనంలో ఏంటంటే, పక్క రాశికి వెళ్ళేటప్పుడు అంటే అది వెళ్ళడానికి తీసుకున్న సమయంలో మనకు ఏంటంటే ఒక 30 నుండి 90 రోజుల కాలంలో 3 డిగ్రీస్ వరకు వెళ్ళేంత వరకు మాత్రం కొంచెం జాగ్రత్త వహించడం అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వృశ్చికం నుండి ఎప్పుడైతే వాడు ధనురాశిలో ప్రవేశిస్తున్నాడో అర్ధాష్టమి శని ప్రభావం కన్యారాశి వరకు వస్తుంది, కాబట్టి ఈ ట్రాన్సిట్ అదే గమనం ఏదైతే జరుగుతుందో ఆ టైంలో పెద్ద నిర్ణయాలు కొత్త నిర్ణయాలు తీసుకోకుండా ఉండగలిగితే చాలా బాగుంటుంది. ఇక్కడ చండీ అమ్మవారి యొక్క మంత్ర సాధన కానీ విష్ణు సహస్రనామ పారాయణం కానీ చేయడం ప్రయత్నం చేయగలిగితే ఈ నెలలో జరుగుతున్న నష్టం నుండి కొంతవరకు ఊరట ఉండే అవకాశం ఉంది. ఆ విధంగా ప్రయత్నించండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతం.